ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు బాలకృష్ణ గారు వీళ్ళ కుటుంబాలు వీళ్ళందరూ ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు అది కూడా చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉన్నటువంటి నారావారిపల్లి అక్కడ సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు సంక్రాంతి సంబరాల్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆ రాజకీయం మంట కూడా బాగానే పెడుతూ ఉన్నారు బాలకృష్ణ గారు చూశాం కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అటువంటి కామెంట్ కూడా చేశారు అయితే దీని మీద అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి మంత్రి రోజా గారు బాలకృష్ణ గారికి కౌంటర్ ఇచ్చుకుంటూ బాలకృష్ణ వాళ్ళ భావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇటువంటి ఎమర్జెన్సీ అనే కమెంట్స్ చేసినట్టున్నారు అయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఏమన్నా భ్రమలో ఉన్నారేమో బాలయ్య అప్పుడున్న ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు ఆ మీ కళ్ళల్లో మా బావే ముఖ్యమంత్రి అని చెప్పి ఆ పొరనే తీసేసుకొని పక్కకు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉందో బాలకృష్ణకి అర్థమవుతుంది అని చెప్పి అయినా బాలకృష్ణ సినిమాల్లో అయినా ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తేనే మాట్లాడాలి ఇక్కడ కూడా వాళ్ళ బాబా స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడినట్టున్నారు ఆయన స్క్రిప్ట్ రాసిచ్చినా కూడా ఒకేసారి డైలాగులు చెప్పడం బాలకృష్ణ రాదు కదా అని చెప్పి ఆమె మళ్ళీ సెటైర్లో వేసుకుంటూ జీవన్ నెంబర్ వన్లో ఏముందో అటు బాలకృష్ణ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చదివినట్లేరు ఒకసారి కూర్చొని తిరిగ్గా చదవండి ఎమర్జెన్సీ ఉందా లేదా తెలుస్తుంది అండ్ మీరు చేసిన ఎమర్జెన్సీ వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుంటారు అని చెప్పి చెబుతూనే బాలకృష్ణ కళ్యాణ పవన్ కళ్యాణ్కి ఇద్దరికి మధ్య ఒక పోలిక తీసుకొని వచ్చేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఏమంటారు తిట్టుకొని కొట్టుకొని ఎలా చేశారు మనం చూసాం కదా మొన్నటికి మొన్న అమెరికాలో ఆ బాలకృష్ణ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిడిగుద్దులు గుద్దుకొని ఒకరికొకరు కొట్టుకొని అమెరికా పోలీసులే అరెస్ట్ చేస్తే వాళ్ళకు బెయిల్ వాళ్ళకు బెయిల్ తీసుకొని రావడం కోసం ఏమంటారు ఆ సంఘాలు ఉంటాయి కదా అక్కడ తెలుగు సంఘాలు వాళ్ళు నానా కష్టాలు పడ్డారు మరి ఎప్పటికి ఇంకా బెయిల్ వచ్చాయో లేదో తెలియదు ఈ క్రమంలో తాజాగా రోజా గారు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పోలిక తీసుకుంటే పవన్ కళ్యాణ్తో పోలిస్తే బాలకృష్ణ చాలా బెటర్లే బాలకృష్ణ రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు ప్రజల కష్టాలు కూడా తెలుసు ఏదైనా చెబితే అర్థం చేసుకోగలుగుతాడు ఏ విషయాన్ని అయినా కనుక కాల్సినంతమంటారు అవగాహన అయినా ఉంటుంది పవన్ కళ్యాణ్కి అవంతా ఏం తెలియదు కదా ఏదో తెలిసి తెలియక అజ్ఞానంగా మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు అందుకే బాలకృష్ణ గారు చదివితే లోపల జీవులు ఏముందో తెలుసుకుంటే ఈ ఎమర్జెన్సీ మాటలు వెనక్కి తీసుకుంటారు ఈ పవన్ కళ్యాణ్ బాలకృష్ణకు ఎక్కడుంది రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఒక ఆయన రెండు రెండు సార్లు గెలిచిన వ్యక్తి ఒక వ్యక్తి బాలకృష్ణ ప్రజలతో కూడా ఉంటారు సమస్యల మీద కనుక అంటే తెలుసు కాబట్టి ఆయనకు కూడా సమస్యల మీద స్పందిస్తూ ఉంటారు కాబట్టి నియోజకవర్గ ప్రజలతో కూడా సమస్యల మీద చర్చించుకుంటూ ఉంటారు కాబట్టి బాలకృష్ణకి చాలానే తెలుసు పవన్ కళ్యాణ్తో పోలిస్తే అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభిమానులు నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి ఈ రెండు అంటే సామాజిక వర్గాల బేసిస్ చూడాలా మరో రకం చూడాలా తెలియదు కానీ ఈ ఇద్దరికి ఫస్ట్ నుంచి కనుక ఒక తెలియని వివాదం అయితే ఉంటుంది ఇప్పుడు ఏదో పొలిటికల్గా ఇద్దరిని కలిపే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి ఆ ప్రయత్నం సక్సెస్ కాకుండా చూడాలని చెప్పి రాజ రాజకీయంగా వాళ్ళకు ఉంటుంది కదా అప్పుడేమైంది ఎన్నికలు వచ్చేసరికి ఇంకా బ్రహ్మాండంగా మండ పెడుతూ పోతూనే ఉంటారు